వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు లగాయతు 7వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే కుజుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చును. అయితే రాశిలోనే సంచారం చేసేటువంటి రవిగ్రహం కానీ బుధుడు కానీ కొంత ప్రతికూలంగా ఉన్నారు. అయితే 2వ స్థానంలో శుక్రుని యొక్క అనుకూల స్థితి, వక్రించినటువంటి శరీరచరటి స్థితి కొంత ఈ రాశి వారికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ప్రధానమైన బలం ఏదైనా ఉంది అంటే అది కుజుడే. ఈ కుజగ్రహం యొక్క స్థితిగతుల వల్లే సింహరాశి వారికి అదృష్టము ఐశ్వర్యము రెండూ పట్టబోతూ ఉన్నాయి. కుజుని యొక్క స్థితిగతుల మూలానే ఆరోగ్యము, అలాగే సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితి ఇవన్నీ కూడా కలగబోతూ ఉన్నాయి. అయితే ఈ కుజుడు లాభస్థానంలో ఉన్నన్ని రోజులు కూడా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తొందరగా బయటపడతారు, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే తొందరగా బయటపడతారు, అనుకోకుండా అప్పు చేయవలసి వస్తే తొందరగా తీర్చేస్తారు. ఇలా ఏదైనా కొంత ఈ మిగతా గ్రహాల వల్ల ఏర్పడినటువంటి బాధలు ఉంటే వాటి నుండి సత్వరమే బయటకు పడేయడానికి కుజుడు ఎంతసేపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే రాశితో ఉండేటువంటి సంబంధం అటువంటిది, కుజుడు ఉన్నటువంటి స్థానం కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏదైనా అనుకోని కోర్టు కేసు వచ్చింది, గమ్ముని దాని నుండి బయటపడేలా చేస్తారు. అనారోగ్య సమస్య రికవరీ చాలా ఎక్కువగా ఉంటుంది. తోబుట్టువులతో మాట పట్టింపులు చాకచక్యంగా బయటకు వస్తారు. కుటుంబ సభ్యులతోటి సమస్య వెంటనే బయటపడుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో సమస్య వచ్చింది, దాన్ని సర్దుమణిచేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అనగా అష్టమ రాహువు కానీ, గురుబలం లేకపోవడం కానీ, బుధుడు జన్మరాశిలో ఉండడం కానీ, వీటి వల్ల అటు దైనందిన జీవితంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ ఏదైతే రకరకాలైనటువంటి అనుకోని అనుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటి నుండి కూడా బయటపడడానికి కుజుడు చక్కటి అవకాశాలను ఇస్తారు. కాబట్టి కుజుడు చాలా గొప్ప గ్రహం. ఆయన్ని గనక మీరు ఆరాధన చేస్తూ గట్టిగా పట్టుకోగలిగితే, అనగా కుజగ్రహ ఆనుకూల్యతను గనక పెంచుకుంటూ ఉండగలిగితే, ఈ మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఏ విధమైనటువంటి సమస్య నుండైనా సరే బయటపడేసేయగలిగేటువంటి శక్తి ఆ కుజగ్రహానికి ఉన్నది. కాబట్టి అటు ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వ్యవహారాలు ఏవైనా సరే కానివ్వండి, కుజుని ఆనుకూలత ఉన్నంత వరకు సింహరాశి వారికి ఒక ధీమా, ఒక ధైర్యము, ఒక భరోసా దొరికినట్టే అని చెప్పి మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి స్థితిగతుల్లో లోపాలోపాలు ఎన్ని ఉన్నా, ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే వాటి నుండి సింహరాశి వారు బయటపడుతూ ఉంటారు. ప్రత్యేకించి వారం ప్రారంభంలో వ్యయంలో చంద్రుడు ఉన్నప్పుడు, శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పుడు, ఆ సోమ మంగళవారాల్లో అదే శారీరకమైనటువంటి సౌఖ్యము కూడా ఉంటుంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఇప్పుడు కూడా కంగారు పడకండి, బాధపడకండి. కష్టం వచ్చింది అంటే దాన్ని మించినటువంటి సుఖం తర్వాత రోజునే వస్తుంది ఈ గ్రహస్థితి వల్ల ఈ వారంలో అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చాలా విశేషించి చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము 2.